ఏం కావాలబ్బా ఏం చెప్పాలి చెప్పండి అదే సార్ ఇరవై ఐదు మంది రాజీనామా చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పినట్టుగా రెండున్నర సంవత్సరం మిమ్మల్ని కొనసాగిస్తాను తర్వాత కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తానని చెప్పి మొట్టమొదటిసారి మేము మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయక ముందు రోజే మా అందరికి కూడా చెప్పడం జరిగింది రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మాకు ఆయన ఒక మంచి మనసుతో ఇంకో నాలుగు నెలలు మాకు ఎక్కువ ఇచ్చాడు ఈరోజు అందరం కూడా ఆయన చెప్పిన మాటకి కట్టుబడి దీనిలో బాధ చెందాల్సిన అవసరం లేదు దిగులు చెందాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మేము బాధ్యత తీసుకున్న రోజే మేము రెండున్నర సంవత్సరం తర్వాత మళ్ళీ పార్టీ బాధ్యతలు తీసుకొని పార్టీని బలోపేతం చేసి ముందుకు వెళ్ళాలన్న బాధ్యత మాకుంటుంది ఆ రోజు మొదటి రోజు నేను కేబినెట్గా చాలామందికి గుర్తుందో లేదో తీసుకుంటే ఆ రోజే చెప్పాం మేమందరం జగన్మోహన్ రెడ్డి గారికి సైనికులు మీ మంత్రి అనేది వస్తుంది పోతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సైనికులు అది మాత్రం అది మా పర్మనెంటు ఈరోజు మాకు ఒక గర్వంగా గౌరవమైన ఒక బాధ్యత రేపు ఇది ఇచ్చి మూడు సంవత్సరాలు మమ్మల్ని మంత్రిగా ఈరోజు ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఒక గౌరవం ఇచ్చి మమ్మల్ని చేసిన జగన్ అన్నకి ఈరోజు మళ్ళీ ప్రజల్లోకి తిరిగి ఆయన్ని మళ్ళీ ముఖ్యమంత్రి చేసేదానికి మా కష్టమంతా కూడా ఎంతవరకు కష్టపడాలో రెట్టింపు ఉత్సవంతో కష్టపడి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుని గర్వంగా మళ్ళీ ఆయన క్యాబినెట్లోకి వచ్చేదానికి ఈరోజు ఇరవై ఐదు మంది ఎవరెవరు ఒక కొంతమంది కొన్ని క్యాస్ట్ సిక్వేషన్స్లో ఉండొచ్చు జగన్ అని చెప్పి మళ్ళీ అందరం గర్వంగా మళ్ళీ ఆయన క్యాబినెట్లో కూర్చొని ఆయన ముఖ్యమంత్రి చేసేదానికి అందరం కూడా సర్వం సిద్ధమయ్యాం ఈరోజు ఏదైతే జగనన్న మొట్టమొదటి క్యాబినెట్లో పనిచేసినందుకు నిజంగానే ఆయనకి ఎప్పటికి కూడా ఆ రుణం ఎప్పుడు కూడా తీర్చుకోలేను ముఖ్యంగా నాలాంటి వ్యక్తి నెల్లూరు జిల్లాలో నుంచి ఇలాంటి జిల్లాలో నుంచి ఒక బీసీగా ఇరిగేషన్ మంత్రి అండి ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి ఈరోజు ఆయన ఇచ్చిన బాధ్యతని ఏదైతే మూడు సంవత్సరాల మంత్రిగా కొన్ని రోజులు మేము నియోజకవర్గాలు తిరగలేకపోయినా మా ఒత్తిడి వల్ల గతంలో ఈ ఈరోజు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నియోజకవర్గాల్లో జిల్లాలో ఉంటాం పార్టీని బలోపేతం చేస్తాం జగన్ అనని సీఎం అని చేసుకుంటాం అది చెప్పినట్టు ఒక ఆయన ఒక ఆయన పొత్తు ఇంకొకరితో పొత్తు ఎవడు పొత్తు కలిసి కట్టగట్టుకొని మొత్తం టీడీపీ బైజీ బీజేపీ జనసేన ఇంకొకరు ఇంకొకరు కట్టగట్టుకు కట్టుకొచ్చినా గతంలో చెప్పినట్టు జగన్ ముఖ్యమంత్రి చేసుకుంటాం రైట్ థ్యాంక్ యూ